ఈరోజు దేవుని వాగ్దానము, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. యాకోబు 1:5-6. మన జీవితాల్లో ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం, అప్పుడప్పుడు కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. పొరపాటు నిర్ణయాలు తీసుకుని దానివల్ల ఏదైనా చెడు జరిగితే, అరే నా నిర్ణయం తీసుకునే ముందే నాకు దీని గురించి తెలుసుంటే, ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకునేవాడిని కాదే, కొంచెం తెలివిగా ఆలోచించుంటే, కొంచెం జ్ఞానంతో ఆలోచించుంటుంటే ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకునేవాడిని కాదే అని మనం ఎన్నోసార్లు అనుకుంటూనే ఉంటాం. దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, మనకి కావాల్సిన జ్ఞానాన్ని మనం ఆయన్ని అడిగితే ఆయన వెంటనే ఇస్తారు అని. మనం చేసే తప్పు ఏంటంటే దేవుణ్ణి అడగకుండా మనకి మనమే సొంత నిర్ణయాలు తీసేసుకుంటాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు దేవుని యొద్దకు వెళ్ళి, దేవా ఈ సందర్భంలో నన్ను ఏం చేయమంటావు, నాకు జ్ఞానం ఇవ్వు అని మనం అడగాలి. మనం అడగనిదే ఆయన ఆ జ్ఞానాన్ని ఇవ్వడు, అదే ఈ వాక్యంలో చెబుతుంది. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే, చిన్న చిన్న విషయాలకి వీటికి కూడా దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు, నేను దేవుణ్ణి అడిగితే ఆయన నన్ను తిడతారేమో అని ఎన్నో సందేహాలు కొంతమంది పెట్టుకుంటారు. అయితే దేవుడు చెప్పేది ఆయన అందరికీ ధారాళంగా దయచేస్తారు, ఆయన ఎవరిని గద్దించరు. మనం చేయవలసిన పని ఎటువంటి సందేహము లేకుండా విశ్వాసంతో ఆయన్ని అడగాలి. మనం ఆల్రెడీ మన మనసులో సందేహాలు పెట్టుకుని, ఆ దేవుడు చేయగలడా ఇది, ఈ పని దేవుడు చేయలేడేమో, ఈ పని దేవునికి అసాధ్యమేమో అని మన మనసులో సందేహం పెట్టుకోకూడదు. విశ్వాసంతో ఆయన్ని అడగాలి. అలా విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకి జ్ఞానాన్ని దయచేస్తారు. ఈ లోక సంబంధమైన మన జీవితానికి సంబంధించిన విషయాల్లోనే కాకుండా ఆత్మ విషయంలో కూడా, మన పరిశుద్ధత విషయంలో కూడా, ఆత్మీయ సంబంధమైన విషయాల్లో కూడా మనం దేవుణ్ణి జ్ఞానాన్ని అడగాలి. పౌలు రాసిన పత్రికల్లో, చాలా పత్రికల్లో ఇలా రాసి ఉంటుంది కదా, క్రీస్తుకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుకోవడం కోసం మనం కష్టపడాలి అని. ఆయన రాసిన పత్రికల్లో అందరికీ అదే చెబుతారు, క్రీస్తుని గుర్చిన జ్ఞానంలో మీరు ఇంకా ఎదగాలి అని నేను కోరుకుంటున్నాను అని చాలా పత్రికల్లో ఆయన రాస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా అదే మన ధ్యేయంగా ఉండాలి, క్రీస్తుకు సంబంధించిన జ్ఞానంలో మనం ఎదగాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలరు, మనం ఆయన్ని అడిగితే తప్పకుండా ఇస్తారు. ఈరోజే దేవుని యొద్దకు రండి, మీకు కావాల్సిన జ్ఞానాన్ని ఆయన్ని అడగండి, ఆయన మిమ్మల్ని గద్దింపక ధారాళంగా దయచేస్తారు. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వాధిపతి దేవ, మహోన్నతుడా, మా పరమతండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు దేవ. ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మాకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ వచనంలో మేము చదువుకున్నట్లు మీరు ధారాళంగా దయచేయువారు, అడిగిన వారిని ఎవరిని గద్దింపక అందరికీ జ్ఞానాన్ని దయచేయువారు. దానిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ వద్దకు మేము ధైర్యంగా మీ కృపా సింహాసనం యొద్దకు వచ్చేలాగా మాకు ధైర్యాన్ని ఇవ్వండి దేవా. మా జీవితాల్లో ప్రతి సందర్భంలో కూడా మేము మా సొంత ఆలోచనలతో, సొంత ప్రణాళికలతో నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఇచ్చే జ్ఞానంతో మీ ప్రణాళిక ప్రకారం, మీ చిత్త ప్రకారం నిర్ణయాలు తీసుకునేలాగా మమ్మల్ని మీరు నడిపించండి. మా జీవితాల్లో మాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి. మేము ఇంకా మా మనసుల్లో ఎటువంటి సందేహము ఉన్నా వాటిని తీసివేయండి దేవా. సందేహంతో, అపనమ్మకంతో మీ వద్దకు కాకుండా గొప్ప విశ్వాసంతో మీ వద్దకు వచ్చేలాగా, మీ సన్నిధికి వచ్చేలాగా మమ్మల్ని మార్చండి. పరిశుద్ధాత్మదేవా, క్రీస్తుకు సంబంధించిన జ్ఞానాన్ని మేము పొందుకొని ఆ జ్ఞానంలో మేము ఎదిగేలాగా మమ్మల్ని మీరు నడిపించండి దేవా. క్రీస్తుకు సంబంధించిన జ్ఞానము మేము పొందుకొని యేసుక్రీస్తు సువార్తను ఇంకా మరింత మందికి చెప్పి వారిని కూడా మీ మార్గంలో, మీ రాజ్యంలోకి వారిని నడిపించే విధంగా మమ్మల్ని మార్చండి దేవా. అటువంటి పరిస్థితులు వారికి సువార్తను చెప్పగలిగే ధైర్యాన్ని, అటువంటి పరిస్థితుల్ని మా జీవితాల్లో కల్పించండి. మా జీవితాల్లో జరుగుతున్న సంఘటనలన్నీ మీకు తెలుసు దేవా. మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాము. మా జీవితాల్లో ఉన్న కష్టాలని, నష్టాలని అన్నిటినీ ఎదుర్కొని వాటి నుంచి బయటపడే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి.
మా అందరినీ కూడా మీ రాజ్యసువార్త వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకోమని, మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.